అద్దాల తెలంగాణ ప్రజల అభీష్ట మేరకు ఈ రోజు అవుతున్న నా కలలు ఊహించలేను నిజానికి ఎంత సంతోషంగా ఉందంటే మన గురించి మనం చెప్పుకోకపోతే ఎవరు చెప్పరు ఈ ఉద్యమం ఎలా వచ్చిందంటే ఈ రోజు తెలంగాణ అయింది కానీ నిజానికి తెలంగాణ ఉనికిని కాపాడుకోవడానికి ఒక ఉద్యమం చాలా రోజుల ముందే మొదలైంది ఆ ఉద్యమంలో మనకు మనంగా మన ఉనికిని చాటుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాము ఒక భౌగోళిక రాష్ట్రం ఏర్పడటంతోటే తెలంగాణకు లాభం లేదు మన ఐడెంటిటీ రావాలి మన సామాజిక తెలంగాణ కావాలని ఎంతో మంది నాయకులు ప్రజలు కోరారు నిజంగా ఈ రోజు మన డాలస్ లో ఇంత మంది చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన పండగను మనతో పాటు పంచుకోకుండా మన మిత్రులతో అందరితో పంచుకోవడం తోటి దాంట్లో ఉన్న ఆనందము వేరే విధంగా లేదు ఈ రోజు ఈ సంబరాలకు వచ్చినటువంటి మిత్రులందరికీ ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఐడెంటిటీ గురించి మీతో మేము ఉన్నాము అని చెబుతూ మనకు ఎంతో సహాయం ఇచ్చినటువంటి మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే ఇన్ని రోజుల తర్వాత ఎన్నో ఆటపోట్లు ఎన్నో బలిదానాల తర్వాత సాధ్యమైనటువంటి తెలంగాణను తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇప్పుడు ఏర్పడింది తెలంగాణ అభివృద్ధి ఇంకా చాలా ఉంది తెలంగాణ అభివృద్ధికి రాష్ట్రాలే కాదు ప్రజల సహకారము అభిమతము చాలా ముఖ్యం అదే విధంగా ఈ ప్రయాసంలో ఈ 60 ఏళ్ల పోరాటంలో చాలా ఊడ్పు అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి అలాగే చాలా భయపోకలతో చాలా ఏమైనా తప్పులుంటే మంచి మనసుతోటి మిత్రులు అందరూ క్షమిస్తారని అని రెండు వర్గాలతోనే అనుకుంటూ మనం ఈ రోజు ఇక్కడ ఉన్నాము ఇక్కడే ఉంటాము తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర సమైకాంధ్రమైనా కూడా తెలుగు వాళ్ళం అంతా ఒక్కటే అల్లా శ్రీనివాస రెడ్డి గారు చాలా బాగా చెప్పారు ఆయనలా మాట్లాడలేను కాకపోతే వారిలో చెప్పినటువంటి భావాన్ని 100% అగ్రీ చేస్తున్నాను వారు మన ఫస్ట్ బతుకమ్మ పండుగ వారు పాటలు పాడారు మన దగ్గరకు వచ్చి అద్దోండి అసలు అంటే మనం ఎలా ఆదరిస్తామో ఇప్పుడు హైదరాబాద్ ఉంటే కూడా హైదరాబాద్ లో అన్ని వర్గాల వాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఎలా ఉన్నారు ఇప్పుడే కాదు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు అది మన ప్రజల్లో తెలంగాణ తెలుగు ప్రజల యొక్క అభిమతం ఎలా ఉంటుందని తెలుస్తుంది ఈ సందర్భంగా నా సంతోషాన్ని మీతో పంచుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మన మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై తెలంగాణ.